ఇలాంటి స్పెసిఫిక్గా గజ్వేల్ ప్రజలకు ఏమన్నా చెప్తారా ప్రియమైన గజ్వేల్ ప్రజలారా మీరు నేను మీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు చెప్పండి నా ప్రియమైన గజ్వేల్ ప్రజలారా నేను మీ ఇంటింటికి వస్తాను మీ పాటనే వస్తాను మీతో జీవించడానికి వస్తాను నాది కట్టుబట్టల మీద నాకేమీ లేకున్నా నా ప్రజలే నా శక్తి కాబట్టి చిన్న ఫోర్స్ ఒక ఎలుక ఒక పిల్లితో కొట్లాడుతున్నప్పుడు ఆ ఎలుకకు ఏ విధంగా రక్షణ ఇస్తారో మీరందరూ నాకు రక్షణ ఇయ్యాలని తప్పకుండా నేను కేసీఆర్ గారిని ఆయన గజ్వేల్లో నిలబడొచ్చు ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబడొచ్చు లేదా ఇంకో దగ్గర పోయి లేదా భారతదేశంలో ఎక్కడన్నా పోయి బీఆర్ఎస్ పెట్టుకున్నా కాబట్టి నిలబడ్డా అక్కడ నేను వెళ్ళి నా పాటలను ప్రశ్నను ఈ ఓట్ అనే పడవ మీద ఎక్కి ఆయన చెవులో జొర్రిగ లెక్క అంటాను పాడుతానే ఆయన చెవులో జొర్రిగా మాత్రం వదిలిపెట్టవు అన్న నేను అది 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 ఆయన తప్పే ఒకవేళ 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ మేము ప్రజాస్వామ్య తెలంగాణ అన్న వాళ్ళము దొరల తెలంగాణ వచ్చిందన్న కానీ మనం మనం అన్నం చూసినాం ఏ మర్త దేకిన ఎవడు నమ్మ అప్పుడు ఇమ్మీడియట్గా దొర పనికిరాడంటే నేను నమ్మన్నాడు దాకా నువ్వు ఆయన ఎంబడ తిరుగుతూ ఇప్పుడు ఏందని అంటారు కదా భౌతిక శక్తి మారదన్న ఇప్పుడు మారుతుంది నేను ఆయన వదలను కాదు ఆయన సిద్ధాంతాన్ని వదలను ఫ్యూడలిజం అదే అంటున్నా నేను కూడా దట్ ఈస్ కేసీఆర్ భౌతిక శరీరంతో ఎవరికి పంచాయతీ లేదు ఎస్ ఆయన నిర్ణయాలతోనే పంచాయతీ అతని యొక్క ఆలోచన విధానంతో